మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే, అనారోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటే, అనుకున్న శుభకార్యాలు జరగటం లేదు అనుకునేవారు ఈ మూడు సమస్యలు ఒకే ఒక్క కాయతో పోగొట్టుకోవచ్చు. ఆ కాయ ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. మన అందరికీ పరిచయం ఉన్నటువంటి నిమ్మకాయతోనే ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవచ్చునని పండితులు చెప్తున్నారు. 1, 3 లేదా 5 నిమ్మకాయలను తీసుకొని మీ ఇష్ట దైవానికి మొక్కుకొని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి ముఖద్వారానికి ఎదురుగా కట్టండి. నిమ్మకాయ పచ్చని రంగులో ఉండాలి. అలా కట్టిన ఆ నిమ్మకాయ నెగటివ్ ఎనర్జీ మొత్తాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపివేస్తుంది. కానీ వారంలో మంచి రోజులైన ఆదివారం, మంగళవారం, గురువారాలలో ఒక్కొక్క రోజులో గుమ్మానికి నిమ్మకాయ కట్టడం వలన ఒక్కొక్క ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారు గురువారం నాడు నిమ్మకాయను గనక గుమ్మానికి కడితే వారి ఆర్థిక సమస్యలు తప్పక తొలగిపోతాయి. గురువారమే ఎందుకు కట్టాలి అనే సందేహం అందరికీ వస్తుంది. గురువారానికి మరొక పేరు లక్ష్మీవారం. అనగా ఆ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. కావున గురువారం రోజు కట్టడం చాలా మంచిది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆదివారం నాడు నిమ్మకాయలను గుమ్మానికి కట్టడం వలన ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు. మరియు మంగళవారం చాలా మంగళకరమైన రోజు. ఇంట్లో ఏమైనా శుభకార్యాలకు ఆటంకాలు వస్తూ ఉంటే మంగళవారం రోజు నిమ్మకాయలను కట్టి ఆ శుభకార్యాలన్నీ సజావుగా సాగేటట్లు చేసుకోవచ్చు. ఇలా కట్టిన ఆ నిమ్మకాయలను వారం రోజుల తర్వాత తీసి పారే నీటిలో పడేయండి. ఆ స్థానంలో మరలా కొత్త నిమ్మకాయలను పెట్టండి. అలా ఇక్కడ చెప్పిన విధంగా చేయటం వలన మీ ఇంట్లోని ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ పూర్తిగా తొలగిపోతాయి. శుభకార్యాలు సజావుగా సాగుతాయి. అలాగే కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.